సారీ సార్ ఏమయ్యా తార్పల్ మెడత బ్రేక్ వేసుకోవచ్చు కదయ్యా రే ఇలా రోడ్ల మీద ఆడుకోవడం తప్పురా వెళ్ళండి వెళ్ళండి కమ్ ఆన్ గో అరే వాసు ఆ అమ్మడికోతో కూర్చొని జాతకం మాట్లాడరా బాబు ఇలాంతని చూసావా ఇలాంత గొప్పలు అవ్వాలి మరి మనం ఏంట్రా ఏం యాత్ర సంతకం ప్రాక్టీస్ చేస్తున్నా ఎందుకు ఇప్పుడు సోనీ వాళ్ళు ఓకే అంటే రేపొద్దున జనాలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వాలిగా దీన్ని ఆర్డర్ చేసా ఆడు చెప్తాడు రేత్రి తినే భోజనాన్ని సాయంకాలమే కిలి చేసుకోవడం అంటారు అయితే నువ్వే ప్రాక్టీస్ అలా చూస్తున్నా మనం కూడా అంత పెద్దోళ్ళు ఎప్పుడు వస్తామా మనం గ్యారంటీగా అవుతావరా అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయిని పెళ్లి చేయరా అమ్మాయి ఎవరనుకుంటావు మైకిల్ జాక్సన్ సెట్ అయితే నేను మీ ఫ్రెండ్ అనరా జాక్సన్ తో మాట్లాడతాను కట్నం ఎంత ఇస్తారా అడుగు చేసేది తప్పేంట్రా మన ఇంటి పక్కన ఎక్క లక్ష్మి ఉంది కదా అని అడిగాను చేసుకుంది లేరా నువ్వు కూడా రికమెండ్ చెయ్యి మిస్టర్ వాసు ఓకే కంగ్రాట్స్ వాసు థాంక్యూ సార్ హలో నేను జనరల్ గా ఓకే అన్నాను ఇంకా మీ ఆల్బమ్ చేస్తానని లేదు చేయాలంటే ముందు ఒకసారి వినాలి కదా టేబుల్ కార్డు తీసుకురమ్మంటారా సార్ సార్ ప్లీజ్ సార్ మీరు ఒకసారి ఆ కెసెట్ వింటే మీకు తెలుస్తుంది చూడు మిస్టర్ నీకు ఇది ఒకటే క్యాసెట్ కానీ నాకు ఇలాంటివి రోజుకి మినిమం 100 వస్తుంటాయి అవన్నీ వింటూ కూర్చుంటే నేను ఏ పని చేయలేను యునో సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి చూస్తానని చెప్పాను కదా ఏ విషయం మీకు త్వరలోనే ఇన్ఫార్మ్ చేస్తాము ఐఎమ్ వెరీ బిజీ నౌ ప్లీజ్ వెయిట్ ఆ న్యూ ఆల్బమ్ స్టోరీ బోర్డు పంపించండి ఇప్పుడు వచ్చిన వాళ్ళని లోపల పంపించింది ఎవరయ్యా ఏం సార్ రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరినీ లోపలికి రాణిస్తున్నారని ఎండి నోటు కూర్చొని తిడుతున్నాడయ్యా ఇక ముందు అయినా ఎవరో ఏంటో తెలుసుకుని పంపించండి సర్లే ఈ క్యాసెట్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి సార్ స్టోర్ రూమ్ లో పడే అందరూ ఐశ్వర్యరంకా సిమరణంకా చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా ఏ తనకు మాత్రం మనసు ఉండదా చూడు నేను అమ్మాయి చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో ఎంత గొప్ప మనసు చాలా లేట్ గా తెలుసుకున్నావు అన్నం లేని వాళ్ళకి బ్రెడ్ ఇవ్వటమో అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే ఏంట్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావేంటి నువ్వేమన్నా పెద్ద అరవింద స్వామిని అనుకుంటున్నావా ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను జాగ్రత్త ప్రతి గొట్టంగానే నా వైపు చూడరే ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటి అన్ని మామూలురా పట్టించుకోకు బాలు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను వద్దు సావిత్రి నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు నేను ఈ జన్మలో లవ్ చేయి తెలుసుకోలేదు రెహమాన్ అవుదాను వీళ్ళు ట్రూప్ లో జాయిన్ అయ్యాను వీళ్ళు మ్యూజిక్ కొట్టారు నేను సైట్ కొట్టాను వీళ్ళు మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు నేను వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ వెరీ గుడ్ అదే ఈ లెటర్ లో రాశాను చదువుకో ఈ దిబ్బమోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిరా శభాస్ హాయ్ హాయ్ రాధే అన్నయ్య ఎక్కడ అడుగో ఏంటలా ఉన్నాడు ఏమైంది ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు అన్నయ్య ప్రేమించాడా అది ఇంపార్టెంట్ కాదు అమ్మాయి నో అంది అది ఇంపార్టెంట్ ఎవరది అదిగో ఒరేవరా నీకేమో పిచ్చి పట్టిందా వాసు నా అమ్మాయి ఏమన్నంటే రాతి సంపత తెలుసా నీకు తెలుసా అందుకే సావిత్రిని చూపించాను లేకపోతే నాకే కటింగ్ ఇస్తుందా ఇప్పుడు నీ పేరేంటి సావిత్రి నువ్వేమన్నా మిస్ ఇండియా అనుకుంటున్నావా మా అన్నయ్యకి నో చెప్పావు అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు కోటి మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి మర్యాదగా వచ్చి సారీ చెప్పు రాసు ఆ బాలుగా నీ గురించి ఇష్టమైన డేవో చెప్పారు రాతికి నువ్వు రారా అమ్మాయితో కొనపడుతుంది రాధి ఏమైందమ్మా అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు నువ్వెందుకు అనవసరం గొడవ పెట్టుకున్నావు మరి బాలు నువ్వు అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పాడు వాడేదో సరదాకని ఉంటాడు నువ్వే జోన్కొని అమ్మాయికి లెఫ్ట్ రైట్ ఇచ్చావు నిజంగా సారీ అన్నయ్య నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెక్కడ కాదంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను మా అన్నయ్య ఆశపడింది తప్పకుండా దొరకాలి లేకపోతే నేను తట్టుకోలేను అవును నువ్వెందుకు డల్ గా ఉన్నావు లేదా ఇవాళ సోనీ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ పని జరగలేదు
అంతకడ అలుగున్నా. వాళ్ళ కర్మన్నయ్యా, రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఒక్కసారి అనిపిస్తుంది నా మీద నాకంటే నీకే ఎక్కువ నమ్మకం ఉందని. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? మీరు గాజువాక పోలీస్ స్టేషన్ లో మీ దగ్గర హెచ్సిగా పనిచేశాను సార్. రామ్మోహన్ నువ్వా? రారా, ఎలా ఉన్నావు? రిటైర్ అయ్యి 2 నెలలు అయింది సార్. ఇతను మా అబ్బాయి. నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నావు? మొన్ననే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు సార్. ఐపీఎస్? రియల్లీ? మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి అనుకునేవాడి సార్. నా కొడుకు కూడా మీలా పెద్ద ఆఫీసర్ కావాలని. ఒక రకంగా ఈ రోజు వాడు ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు అంటే దానికి మీరే కారణం సార్. రామ్మోహన్ అని గాజువాక లో నాతో కలిసి పనిచేసే. నమస్కారం. వాళ్ళ అబ్బాయి ఐపీఎస్. నాకెందుకు బాబు? రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. వద్దు సార్, వీడిని సాయంత్రం ట్రైన్ కి ఢిల్లీ పంపించాలి. మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసి ఎలాగైనా మీ ఆశీర్వాదం ఇప్పించాలని తీసుకొచ్చాను సార్. మనం నాటిన ప్రతి విత్తనం మొక్కవదయ్యా. కన్న ప్రతి బిడ్డ గొప్పవాడవడు. అలా అయిన వాళ్ల తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. యు ఆర్ వెరీ లక్కీ. బెస్ట్ ఆఫ్ లక్ యంగ్ మ్యాన్. థాంక్యూ సార్. వెళ్ళొస్తామమ్మా. అలాగేనండి. వస్తాను సార్. వస్తానమ్మా. అలాగే బాబు. అతని కొడుకు ఐపీఎస్ అవడానికి నేనే ఇన్స్పిరేషన్ అన్నాడు. నేను ఎవరెవరినో ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను నా కొడుకుని తప్ప. వాడు ఐపీఎస్ అవుతాడా కమలా? అవుతాడు. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకే అయినప్పుడు నా కొడుకు అవడా? అది వాడి బ్లడ్ లోనే ఉంది. అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు.